శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము వన్ సైడ్ లవ్, అంటే ఒక్కరు మాత్రమే ప్రేమించి అవతల వాళ్ళు ప్రేమించకుండా ఉన్నా, లేదా మీరు ప్రేమించినటువంటి వ్యక్తి ఏదో చిన్న చిన్న మనస్పర్శల కారణం చేత కోపంతో దూరమైనా మరలా వాళ్ళు మీకు దగ్గర కావాలంటే మనం ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా మంచికి మాత్రమే ఉపయోగించాలి, అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మశుద్ధితోటి ఎలాంటి ఇతరులకు చెడు జరగకుండా ఉండటానికి, లేదా ప్రేమించినటువంటి వాళ్ళు వివాహం చేసుకొని అది అవతల వారికి కూడా మంచి సంపూర్ణమైనటువంటి భవిష్యత్తును మంచి జీవితాన్ని అందించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేయండి. కేవలం టైంపాస్ కోసం చేసేవాళ్ళు లేదా వేరే రకాల కారణాలతోటి చేసేటటువంటి వాళ్ళు దయచేసి ఈ పరిహారం చేయొద్దు. ఎందుకంటే మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క ప్రేమతో పాటు వారిలో ఉన్నటువంటి బలాలతో పాటు బలహీనతలను కూడా ప్రేమించాలి. నిజమైన ప్రేమ ఎప్పుడొస్తుందంటే, ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే కేవలం భౌతికంగా శారీరకంగా అందంగా ఉన్నదని మాత్రమే ప్రేమించడం కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలను కూడా ప్రేమించగలిగితే ఆ ప్రేమ ఎప్పుడూ కూడా శాశ్వతమవుతుంది, అది నిత్య నూతనంగా ఉంటుంది. అలాంటి ప్రేమ ఎప్పటికీ కూడా చెక్కు చెదరదు. అలాంటి ప్రేమ ఎప్పుడొస్తుందంటే మీలో నిస్వార్థమైనటువంటి బుద్ధితో అవతలి వ్యక్తిని ఇష్టపడినప్పుడు అలాంటి ఆ సేవ, ఆ ప్రేమ తత్పరత మీకు కలుగుతుంది. అలాంటి వాళ్ళు చక్కగా ఈ పరిహారం చేసి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు. ఒకవేళ ఈ పరిహారం చేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా పూర్తి ఫలితం రాక ఏదైనా ఇబ్బందిగా కనుక అనిపిస్తే ఒకసారి మీరు నారాయణ జ్యోతిర్మయంలో కలవచ్చు, తద్వారా పూర్తి జాతక విశ్లేషణ చేసి దానికి తగ్గట్టుగా ఏం చేయాలో చెప్తాము. ఈ ప్రేమించడం అనేటటువంటిది ప్రస్తుత కాలంలో మనకి ప్రేమ వివాహాలు కూడా ఎక్కువైపోయినాయి. దీనికి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకుండా బయటికి వెళ్ళిపోయి వివాహం చేసుకుంటే 25 సంవత్సరాలు పెంచినటువంటి కన్న తల్లిదండ్రులకి మానసికమైనటువంటి క్షోభ అంతా ఇంత కాకుండా ఉంది. మనం ఏ పని చేసినా సరే ధైర్యంగా చేయాలి, అవతలి వారిని ఒప్పించి చేయాలి, అవతలి వారిని మెప్పించి చేయాలి. అంతేకాని అవతలి వారి మనస్సును కష్టపెట్టి అవతలి వారిని బాధపెట్టి చేసేటటువంటి ప్రేమ అది ప్రేమే కాదు. ప్రేమ అంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా త్యాగాన్ని కోరుతుంది. అంటే ఎక్కడైతే కంప్లీట్ సాక్రిఫైజింగ్ నేచర్ ఉంటుందో, త్యాగ బుద్ధి ఉంటుందో, అక్కడ నిజమైనటువంటి ప్రేమ మనకు విస్తరిల్లుతుంది. ప్రేమ అంటేనే మనలో ఉన్నటువంటి మనల్ని ఇష్టపడిన వారి కోసం లేదా మనం ఇష్టపడిన వారి కోసం ఏదైనా సరే ఉన్నటువంటి దాన్ని ఒక తృణప్రాయంగా వదిలివేయటమే. అలా కాకుండా డబ్బు దగ్గర కానీ లేదా ఇంకో దగ్గర కానీ ప్రతిదానికి పట్టి పట్టి లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే అది నిజమైనటువంటి ప్రేమ కాదు. కొంతమంది చిన్న చిన్న మనస్పర్ధలతోటి, అంటే బాగా ఇష్టపడినటువంటి వాళ్ళు, బాగా నిజంగా ట్రూ లవర్స్, నిజంగా ఇష్టపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న మనస్పర్ధలతోటి లేదా అవగాహన లోపంతో దూరమయ్యి రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిన్న పరిహారం కనుక చేస్తే ఈ పరిహారం వలన తప్పకుండా మీకు విజయం అనేటటువంటిది లభిస్తుంది. ఈ పరిహారం వల్ల విజయం లభించడానికి దీనికి పూర్తి అనుగ్రహం దుర్గాదేవి యొక్క అనుగ్రహం అయితే ఉండాలి. ఈ పరిహారం ఏమిటంటే, ఆదివారం రోజున దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళండి. ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో కనుక దుర్గాదేవి ఆలయం కనుక లేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం అనేది ఉండాలి. ఒకవేళ అక్కడ కనుక ధ్వజస్తంభం లేదనుకోండి, ధ్వజస్తంభం మీ ఇంటికి దగ్గరలో ఏ ఆలయంలో అయితే ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళండి. ఆ ధ్వజస్తంభం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి మొట్టమొదటగా పసుపు రంగు మరియు నలుపు రంగు ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి రెండు బ్లౌజ్ పీసులు కానీ లేదా రెండు శారీలు కానీ చీరలు కానీ రెండు తీసుకోండి. ఈ రెండు తీసుకువెళ్ళి ఆ రెండింటిని ఒకదానికి ఒకటి పెనవేయటం అంటారు, అంటే రెండు కలిపి పెనవేసినట్టుగా వేసి వాటిని అవి ఫస్ట్ మెడలో వేసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఆ మినప పిండి, అంటే మినుములు నానబెట్టి దాన్ని మిక్సీ చేస్తే మనకి గారెలు వేసుకునేటటువంటి పిండి వస్తుంది, అది గట్టిగా కనుక తయారు చేసుకోండి. ఆ పిండి తయారు చేసుకొని ఆ పిండిని ప్రమిదలాగా చేయండి.
ప్రమిదలాగా చేసినటువంటి పిండిలో చక్కగా ఆవు నెయ్యి పోసి దానిలో మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని చూస్తూ తులసీ కవచాన్ని పారాయణ చేయండి. తులసీ కవచం అంటే మీకు తెలుస్తుంది, మనకి నెట్లో కొట్టినా కూడా అది అవైలబిలిటీ వస్తుంది. తులసీ కవచాన్ని పారాయణ చేయండి. మీరు ఆ పైన వేసుకున్నటువంటి బట్టలు అక్కడ పెట్టి కానీ లేకపోతే ఎవరికైనా సరే దానంగా సమర్పించి కానీ రండి. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ తులసీ కవచము మీరు చదివేటప్పుడు ఏ వ్యక్తికైతే మీ మీద కోపం ఉన్నదో ఆ వ్యక్తికి మీ మీద కోపం పోవాలి అని మనసులో స్మరించుకొని తులసీ కవచాన్ని పారాయణ చేయండి. అలా 11 సార్లు అవతల వ్యక్తికి నా మీద ఉన్న కోపం పోవాలి అని స్మరించుకోండి. తులసీ కవచం పారాయణ చేయటం వల్ల మీరు ఈ మినపపిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో దీపాన్ని వెలిగించడం వల్ల ఖచ్చితంగా ఒక 5 వారాలలో సంపూర్ణమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి వశీకరణ మంత్రాలు కూడా ఉంటాయి, అవి కేవలం మంచి కొరకు మాత్రమే ఉపయోగించాలి. అవి కూడా అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వశీకరణ మంత్రాలు ఉంటాయి, అవి కూడా మీరు ప్రత్యక్షంగా కలిసి చెప్పించుకోవచ్చు. ఈ విధంగా చేయండి, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరతాయి. నమస్కారం.